హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులపై మరో కీలక ప్రకటన చేసింది మొత్తానికైతే కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతుంది పాత రేషన్ కార్డులన్నీ రద్దు చేసి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతుంది దానికి సంబంధించి ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి ఏ పత్రాలు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని దానిపై వీడియో క్లారిటీ చెప్తే నేను కూర్చోండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్కాన్ చేసుకోండి ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ చేయండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియపోతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనం కీలక పట్టణైతే చేశారు అయితే రేషన్ కార్డులు అయితే జారీ చేయబోతున్నారు ఈ నెల పదహైదు నుంచి కొత్త రేషన్ కార్డులకైతే దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మనకైతే వచ్చే నెల ఆగస్టు నుంచి అన్ని పథకాలు అయితే అమలు చేయబోతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఈ నెల ఇరవై రెండున మనకైతే రాష్ట్ర బడ్జెట్ అయితే ప్రవేశపెడతారు కాబట్టి ఆ తర్వాత మనకైతే ఆగస్టు ఒకటో తేదీ నుంచి అన్ని అన్ని గ్యారెంటీలు అయితే అమలు చేయబోతుంది అంటే అన్ని పథకాలు అయితే అమలు చేయబోతుంది ఎలక్షన్స్ టైంలో హామీ ఇచ్చారు కాబట్టి పథకాలు అవన్నీ అమలు చేయబోతుంది అవన్నీ అమలు చేయాలంటే కన్ఫామ్గా రేషన్ కార్డు అయితే ఉండాలి కాబట్టి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త రేషన్ కార్డులు అయితే జారీ చేయబోతుంది కాబట్టి ఈ నెల పదహైదు నుంచి దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరైతే మీ ఆధార్ కార్డులు మీ ఆదాయ ధృవీకరణ పత్రం అలాగే మీ కుల ధృవీకరణ పత్రం అన్ని అయితే రెడీ చేసుకోండి ఈ నెల పదహైదు నుంచి మనకైతే దరఖాస్తు అయితే చేసుకోవాల్సి వస్తుంది కొత్త రేషన్ కార్డు దరఖాస్తు సంబంధించి కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తుంది కాబట్టి దానికి సంబంధించి అప్డేట్ వచ్చిన వెంటనే మీకు పోస్ట్ చేస్తాను ఈ లోపు ఈ పత్రాలు అయితే రెడీ చేసుకోండి కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ